स्वाहा आवाहयामि ओम बूम ह्रीम क्लीम आवाहयामि। Om Bhut Swaha, Om Bhut Swaha, Om Bhut Swaha, Ya Ya Me. Thank you.
ఏమైందిరా, ఎందుకలా ఉన్నా? మన విషయం ఇంట్లో తెలిసింది, నైట్ చాలా గొడవైంది. అవునా, ఇప్పుడు ఏం చేద్దాంరా మరి? నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? అయితే ఈరోజు నైట్ 11కి మీ కాలనీ బయట వెయిట్ చేస్తూ ఉంటా. ఎక్కడికన్నా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. సరే. ఏంటి బంటి, ఈరోజు ఒక్కడు దొరకలేదు? ఏమో సార్, నా పిల్లం ఇంటికి రానిదే లంచం తీసుకెళ్ళపోతే. చీ, యదవ జీవితం. నా లవర్ కూడా అంతే సార్. ఎందుకు లేట్ అయింది? ఇంట్లో వాళ్ళు పడుకునేసరికి లేట్ అయింది. సరే బండి, లేట్ అవుతుంది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. సరే సార్. భయపడకు, ఏం కాదు. ఎవరు మీరు ఈ టైంలో వెళ్తున్నారు? నువ్వెవరు? నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. హో, ఈ నైట్ మీకేమన్నా అయితే అదే, మీరు చస్తే రేపు మీ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేది నేనే. సార్ సార్, మేము ప్రేమించుకుంటున్నాం సార్. ఓ, ప్రేమించుకుంటున్నారా? గుడ్ గుడ్. మీ పెళ్ళి నేను చేస్తానయ్యా, ఏం టెన్షన్ తీసుకోకండి. థ్యాంక్ యూ సార్. కానీ దానికంటే ముందు దీంతో నా శోభనం జరగాలి సార్. ప్లీజ్ సార్, వదిలేను సార్. ప్లీజ్ సార్, వదిలేను సార్. ప్లీజ్ సార్, వదిలేను సార్. మీకు ఇంత హెల్ప్ చేస్తున్నాను. ప్లీజ్ సార్, ఈ చిన్న హెల్ప్ చేయరా నాకు? ఏంటి మీరు ఇలా ఉన్నారు? చైతి, ప్లీజ్ సార్, చైతి. వల్ల కాదు, ఇంకొంచెం దూరమే పద. నా నుండి తప్పించుకుంటారా? ఎక్కడికి వెళ్తామో వెళ్ళు. ఏ, ఎక్కడికి రా వెళ్ళేది? నీ ముందే నీ గర్ల్ఫ్రెండ్ ఏం చేస్తారా చూడు. ఎక్కడ్రా అమ్మా, ఎక్కడా చెప్పు అమ్మా, ఎక్కడా?
ఆ అమ్మాయిని ఏం చేసావో చెప్పురా, చెప్పు. నా తెలుసు సార్. చెప్పు. నాకు తెలియదు సార్. ఒక్కసారి నిన్ను ఫిక్స్ అయితే ఏ అమ్మాయిని వదలను. అది ఎక్కడుందో చెప్పరా, చెప్పు. నాకు తెలియదు సార్. నిన్ను స్టేషన్ కు తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చిందా నువ్వు? చెప్పకపోతే చంపడానికి రా. చెప్తావా నా చేతిలో వస్తావా? అయ్యో ఎందుకు రా చేస్తావు? ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పరాదిరా. ఫైనల్ గా అడుగుతున్నా, నీకు తెలుసా తెలీదా? చెప్పురా, చెప్పు. సార్ సార్, ఆ అమ్మాయి ఎక్కడుందో మనకి నిజంగానే తెలియదు కావచ్చు సార్. ఇంకా కొడితే వాడు చచ్చిపోతాడు సార్. ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఇటు చూడు. సుకుమార్. ఎవడు వాడు? Thank you.
పరిగెత్తే ప్రపంచంలో ఉండి కూడా మనం ఇంకా మూఢనమ్మకాల దారిలోనే నడుస్తూ ఉన్నాం. అదే దారిలో ఎన్నో అవంచనీయ సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఆ మాయా ప్రపంచంలో పడి ఎంతోమంది జీవితాలను కోల్పోతున్నారు. కొంతమంది చేయని తప్పుకు కూడా ప్రాణాలను కోల్పోతున్నారు. జీవితంలో ఏదైనా ఒక పరిమితి దాటింది అంటే అది ఎప్పటికైనా అనర్థమే. దైవం ఉంది అని నమ్మినప్పుడు దయ్యం ఉందని కూడా నమ్మాలి అంటారు. అసలు నమ్మకం అంటే ఏంటి? నీకు మంచి చేస్తుంది అనిపించేది నీ భయం నుంచి మొదలయ్యేది కాదు, అలా మొదలయ్యేది ఎప్పటికీ మూఢనమ్మకమే. ఎన్నో చూసినా మనలో మార్పు రావడం లేదు. అవే సంఘటనలు మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్నాం. ఎవరో ఏదో చెప్పారని, ఎవరికి ఏదో జరిగిందని మనం కూడా అదే చేద్దామనుకుంటూ మూఢనమ్మకాలను అనుసరించి జీవితాలను కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో చేస్తే జీవితం మారిపోతుంది అంటే అందరూ అదే అనుసరిస్తూ ఉంటారు. ఇక్కడ మారిపోవడానికి జీవితాలే కాదు, మనుషులు కూడా మిగలరు.